ఈ ఎన్నికల్లో ఎవరైనా కూడా మళ్ళీ చంద్రబాబును నమ్మడము అనంటే దాని అర్థము మళ్ళీ చంద్రబాబును నమ్మటము అనంటే దాని అర్థం మళ్ళీ మోసపోవటం, దాని అర్థం మళ్ళీ చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును మళ్ళీ నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇదే బాబు చరిత్ర చెప్పిన సత్యం, ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇదే అర్థం. ఇది ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. దేవుడి దయతో ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా గత చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ హయాంలో ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి చేతికే, వారి ఖాతాల్లోకే నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలను కానీ, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్ను నొక్కడం కానీ ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది, మేనిఫెస్టోలో చెప్పిన 99% వాగ్దానాలు అమలు చేసినది ఈ 59 నెలల పాలనలోనే. గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా జరిగాయి. నేను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను, మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీ బిడ్డ చెబుతా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా, గతంలో ఎప్పుడైనా మనం చూశామా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఏకంగా ట్యాబులు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే టోఫులు, ఐబీ దాకా ప్రయాణం. పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో ఏకంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. బడులు తెరిచేసరికి ఓ విద్యా కానుక, ఓ గోరు ముద్ద. పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ దే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి అనే పథకం. పెద్ద చదువులకు ఆ పిల్లలకు, ఆ తల్లిదండ్రులకు తోడుగా అండగా ఉంటూ ఓ జగనన్న ది విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పథకాలు, చదువుల రంగంలో విప్లవాలు తీసుకొస్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు నిలబడేట్టుగా ఆ అక్క చెల్లెమ్మలను తోడుగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక కాపునేస్తాం, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం. నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా
ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల స్వలంబన కోసం, అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఇన్ని పథకాలు తో అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అవ్వాతాతలకు ఇంటికే 3000 రూపాయలు పెన్షన్ కానుక, ఇంటి వద్దకే పౌరసేవలు, పథకాలు, ఇంటి వద్దకే రేషన్, ఇవన్నీ ఈ మాదిరిగా ఇంటి వద్దకే వచ్చే పాలన కానీ, ఇంటి వద్దకే వచ్చే పథకాలు కానీ, ఇంటి వద్దకే వచ్చే పౌరసేవలు కానీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటనే 9 గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలు చెయ్యి పట్టుకుని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. ఈ మాదిరిగా రైతన్నలను పట్టించుకొని ఆ రైతన్నకు అండగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ, స్వయం ఉపాధికి అండగా ఉంటూ ఓ వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు అండ, లాయర్లకు లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగానికి ఈ మాదిరిగా ఇన్నిన్ని పథకాలు పెట్టి తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పేదవాడి ఆరోగ్యం కోసం ఏ పేద అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి అండగా ఓ ఆరోగ్య ఆసర, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్ష. ఈ మాదిరిగా ఒక పేదవాడికి తోడుగా ఉంటూ పేదవాడికి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ గ్రామంలో కూడా చూసినా కూడా ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ అదే గ్రామంలో ఓ సచివాలయం కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ, నేరుగా ఆ ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఇంటికే అందిస్తా ఉన్న సేవలు. అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో ఆ ఆర్బీకే వ్యవస్థ పక్కనే ఓ విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి, గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఆ ఫోన్లో ఓ దిశ యాప్. నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి విప్లవాలు మీ బిడ్డ తీసుకొస్తా ఉంటే మరోవైపున అటువైపున చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఆ పెద్ద మనిషి, 3 సార్లు సీఎం అంటాడు ఆ పెద్ద మనిషి. మరి నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న ఇన్ని వేల మంది, నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నాను, నా అన్నదమ్ములను అడుగుతా ఉన్నాను, నా అవ్వాతాతలను అడుగుతా ఉన్నాను, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మేలైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్న ఈ వ్యక్తి పేరు చెబితే, ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పెద్దవాడికి, ఏ పేదవాడికైనా కూడా
గుర్తుకొస్తుందా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న ఇంతమందిని అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆ మనిషి వల్ల నాకు మంచి జరిగింది, ఆయన కాలంలో నాకు ఈ స్కీమ్ అందింది అని చెప్పుకునే పరిస్థితే లేని పాలకుడు ఇవాళ చంద్రబాబు నాయుడులో కనిపిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇది చూసినప్పుడే నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు మోసాలు, చంద్రబాబు నాయుడు మబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే, ఒక ఉదాహరణగా ఒక పోలిక చెబుతా, ఉదాహరణగా ఒక పోలిక చెబుతా. మన రాష్ట్రము పంట పొలం అనుకోండి, మన రాష్ట్రము పంట పొలం అనుకోండి, ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి, ఆ జగననే ఆ రైతు, ఆ జగననే మీ బిడ్డ, ఆ జగననే మీ అన్న. ఈ 5 ఏళ్లలో రాష్ట్రమనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో, వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇప్పటికీ ఇవాళకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ, ఈరోజు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా, ఈరోజు జగననే మీ రైతు, జగననే మీ బిడ్డ, జగననే మీ అన్న, రాష్ట్రమనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి, పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు, ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి, బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ ఆలోచనలు, మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడిని బయటికి ఎలా లాగాలి, పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి, పేదవాడిని మరో 15 సంవత్సరాల్లో పేదరికం నుంచి ఆ పిల్లాడు చదువుకొని ఐబీ సిలబస్తో బయటకు వచ్చి ఏకంగా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో కూడా 30% కరికులం ఏ ఎల్ఎస్సీ నుంచో, ఏ హార్వర్డ్ నుంచో, ఏ స్టాన్ఫర్డ్ నుంచో, ఏ ఎంఐటీ నుంచో, ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లతో బయటకు వచ్చి అనర్గళంగా పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పేదరికం అన్నది మటుమాయమవుతుంది అన్నది మీ బిడ్డ స్వప్నం. కానీ మరో వంక చంద్రబాబును చూస్తే మీరే చెప్తా ఉన్నారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా